వైజాగ్ స్టీల్ బయారం ఉక్కు ఫ్యాక్టరీ పైన నేను చేసినటువంటి ఆరోపణలు తప్పైతే నా పైన పరువు నష్టం దావా వేయండి అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధమే అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ లీడర్లకు సవాల్ విసిరడం జరిగింది తెలంగాణ భవన్ ఇవాళ జరిగినటువంటి మీడియా సమావేశం లోపల ఆయన మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టాన్ని కేంద్రం తుంగలో దొక్కిందని చెప్పేసి ఆయన కోపానికి రావడం జరిగింది జాతి ప్రాజెక్టులను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నదని చెప్పేసి ఆయన కోపానికి రావడం జరిగింది ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బైలాదిలా గనిని అదానికి కట్టబెట్టడం తోటి బయ్యారం ఉక్కు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కేంద్రానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ గనుల లీజును రద్దు చేసి బయ్యారం ఉక్కు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలను కాపాడాలని చెప్పేసి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది బయలాదుల గని బయారానికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉందని ఇంత దగ్గర ఉన్న ఉన్నా కూడా ఐరన్ ఓవర్ ను ఐరన్ ఓవర్ ను ఎందుకు సరఫరా చేయడం లేదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది బయ్యారం వరకు పైప్ లైన్ కు అయ్యేటువంటి ఖర్చులో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి ప్రధానికి చెప్పినా కూడా ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ఆయన మండిపోవడం జరిగింది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనుక భారీగా కుట్ర దాగి ఉన్నది దా కేంద్ర పాలనలో ఆచరణలో ఆలోచనలలో నాణ్యత లేదని చెప్పేసి చెప్తూనే ఒకవేళ నష్ట నష్టాలేమో జాతికి అంకితం చేస్తూ లాభాలు వస్తే మాత్రం తన సన్నిహితులకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా అదాని అదాని విమర్శించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే బండి సంజయ్ ఈ సందర్భంగా బండి సంజయ్ ఒక అజ్ఞాని ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కోపానికి రావడం జరిగింది ఇకపోతే బీజేపీ లీడర్లు చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను దాన్ని కేంద్రం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్న క్రమం లోపల దమ్ముంటే షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి బీజేపీ లీడర్లు సవాల్ విసిరిన నేపథ్యం లోపల రైతులు గనక ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు అప్పగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది కేసీఆర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పైన అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీకి మేము కట్టుబడి ఉన్నాం మహారాష్ట్ర మాదిరిగా రైతులు గనక ముందుకు వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని అప్పగిస్తాం రైతులకు అప్పగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బిడ్డింగ్లో పాల్గొనడం పైన సాధ్య సాధ్యాలను పరిశీలించేందుకు ఒక అధ్యయన కమిటీని పంపామని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఆ నివేదిక ప్రకారమే మేము ముందుకు వెళ్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇక టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల లోపల జెండా పండుగ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ ఇవాళ అంటే ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రతి గ్రామం వార్డు డివిజన్ లోపల బీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమం ఉంటుంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తెలంగాణ భవన్ లోపల బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది నా పైన పరువు నష్టం దావా వేయండి నేను చేసినటువంటి ఏ ఆరోపణలకైనా కూడా ఖచ్చితంగా కేంద్రం పైన చేసిన ప్రతి ఆరోపణలకి కూడా నేను కట్టుబడి ఉన్నా అని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ కు సింగర్ అండ్ డైరెక్టర్లు ప్రభుత్వ